అందరికీ నమస్కారం నా పేరు అరుణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం వీడియో అనమాట అది ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి ఆ ముందుగా కళ్ళ కళ్ళకి క్లీన్సింగ్ మిల్క్ పెట్టుకోవాలండి క్లీన్సింగ్ మిల్క్ పెట్టుకుంటే ఏంటంటే తర్వాత మేకప్ రిమూవ్ చేయడానికి కూడా మనకు మంచి అవకాశం నీట్గా వచ్చేస్తుంది అనమాట క్లియర్గా ప్లస్ మనం వేసే షేడ్స్ కూడా మంచి కరెక్ట్ ఫిక్స్ అయిపోతాయి టీ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట నీట్గా అందుకోసం మనం ముందు క్లీన్సింగ్ మిల్క్ తోటి మొత్తం పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు షేడ్స్ తీసుకోవాలండి తర డ్రెస్ మ్యాచింగ్ కొంచెం పింక్ షేడ్లో ఉంటుంది కాబట్టి నేను పింక్ షేడ్లో వేస్తున్నా కింద కన్నుగుడ్డు వరకు అనమాట కన్నుగుడ్డు వరకు డార్క్ పింక్ వేసుకోవాలి త్రీ షేడ్స్ తోటి మనం కవర్ చేసేసుకోవాలి కన్నుల మేకప్ అనేది ఒకే కలర్ మాత్రం పైనుంచి కింద దాకేస్తే అస్ ఒకే షేడ్ వేస్తే మాత్రం అస్సలు బాగుండదండి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు డార్క్ షేడ్స్ మాత్రం ఎక్కువ వేసుకోకండి కొంచెం కన్ను చివర వరకు మాత్రమే కొంతవరకు మాత్రమే కన్ను మూసి తెరిచేంత వరకు మాత్రమే డార్క్ షేడ్స్ వేసుకోవాలి దాని తర్వాత కొంచెం లైట్ షేడ్ వేసుకోవాలండి ఒకేసారి మొత్తం అంత వేసుకోవద్దండి వేసుకుంటే బాగుండదు ఇప్పుడు ఈ కన్నగుడ్డ వరకు డార్క్ ఇష్టం కదండి డార్క్ కవర్ అయితే నీట్గా అనమాట అవుటింగ్ వరకు కన్ను వరకు ఇచ్చుకోవాలి నీట్గా దాని తర్వాత అండి దాని తర్వాత అండి కొంచెం లైట్ కలర్ అనమాట మనం ముందు దానికంటే ఇంకా కొంచెం లైట్ షేడ్ తీసుకోవాలి ఇంకా లైట్ షేడ్ తీసుకుంటే ఏంటంటే ఒక్క వరకు ఇచ్చినట్టుగా అట్లా గుర్తు లేకుండా మెల్లమెల్లగా డార్క్ నుంచి లైట్ వరకు తేలుపుకుంటూ పోవాలండి అప్పుడే మనకు కళ్ళ మేకప్ హెవీగా వేసినట్టు అనిపించదు ప్లేస్ కళ్ళు కూడా అందంగా అనిపిస్తాయి అన్నమాట అందుకని సెకండ్ షేడ్ అనేది కొంచెం లైట్లో తీసుకోవాలి కన్నుగుడ్డు వరకు డార్క్ తీసుకోవాలి దానిపైన ఉన్న ప్లేస్ వరకు మాత్రం కొంచెం డార్క్ అంటే డార్క్ అంటే ఇంకొంచెం లైట్ తీసుకోవాలి తీసుకుంటే తీసుకొని షేడ్ వేస్తే ఏంటంటే దాని నుంచి దానికి ఇట్లా పెరుక్కుంటూ పోతుంటుంది కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసినామనేది అర్థం కాకుండా ఉండాలండి అంత కలుపుకోవాలి మళ్ళీ తర్వాత అంతేగాని ఎక్కడికక్కడ గీతలు కొట్టినట్టుగా ఉంటే కళ్ళకి అందం ఉండదండి అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మరీ మరీ చెప్తున్నానండి చాలామంది కామెంట్లు అడిగిరండి కళ్ళ మేకప్ చూపించండి మేడం అని అందుకోసం చూపిస్తున్నా నేను రెండు కళ్ళకి కూడా అదే రకంగా అనమాట సగం వరకు లైట్ వేసుకోవాలి ముందు దానికంటే లైట్ వేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు థర్డ్ ప్లేస్లో అనమాట మూడో ప్లేస్లో మూడో ప్లేస్లో అనేది ఇంకొకటి వేసుకోవాలి అది చాలా లైట్ వేసుకోవాలండి ఇంకా డార్క్ తర్వాత లైట్ డార్క్ తర్వాత ఇంకా లైట్ అనమాట ఇంకా వేసుకుంటే కళ్ళు వరకు కన్ను వరకు అక్కడ వరకు అయిపోతుందండి ఫినిషింగ్ అనేది అయిపోతుంది నీట్గా వచ్చేస్తుంది కాకపోతే వేసేటప్పుడు కొంచెం డ్రై అనిపిస్తుంది కానీ కొద్దిసేపు కాగానే స్కిన్కి అంతా ఇనికిపోయి నీట్గా అయిపోతుందండి నీట్గా అయిపోతుంది షైనింగ్ కూడా మంచిగా వస్తాయి కళ్ళు ఐబ్రోస్ కూడా ఏంటంటే అవుటింగ్ అవుటింగ్ సరిగ్గాచ్చినామంటే ఐబ్రోస్ అనేది ఒక్కొక్కసారి మనం ఐబ్రో చేసుకోకపోయినా కూడా ఆ ఫినిషింగ్ ఇచ్చే దగ్గర నీట్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ వరకు ఎడ్జ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు కాటుక అండి కాటక ప్లస్ లైనర్ అనమాట టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది ఇది మనకు అది ఒక్కటి తీసుకున్నామంటే మనకు తక్కువ రేట్లోనే వస్తుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు రెగ్యులర్ మేకప్ కూడా ఈ రకంగా వేసుకున్నా ఏం కదండి అటు ఇటు చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు కళ్ళ మేకప్ తోటే మనకు అందం వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు కన్ను చివర అండి చివర మాత్రం ఫినిషింగ్ మంచిగా ఇచ్చుకోవాలి నీట్గా నీట్కి ఇచ్చినప్పుడే చాలా బాగుంటుంది కొంచెం పెద్ద మేకప్ కాబట్టి ఇది అవుటింగ్ అనేది కొంచెం పెద్దగా ఇస్తున్నాం మనం కళ్ళకు అవుట్ సైడ్ మాత్రం పైకి ఎత్తినట్టుగా వేసుకోవాలండి అట్లా వేస్తేనే మనకు కళ్ళు పెద్దగా అనిపిస్తాయి నీట్గా అనిపిస్తాయి లేకపోతే కళ్ళు వాలిపోయినట్టుగా డల్లుగా ఉంటుందండి మేకప్ అనేది అట్రాక్షన్గా ఉండాలి అంటే కళ్ళు కొంచెం పెద్దగా చేయడానికే చూసుకోవాలండి మనం చూస్తే ఇంకా అందంగా వస్తుంది ఫేసు కళ్ళతోటే మేకప్ అంతా అందం ఉంటుందండి అందుకే మనసు పెట్టి కళ్ళది మాత్రం కేర్లెస్ చేసుకోకండి మంచిగా చేసుకోండి ఇప్పుడు లైనర్గా కూడా నేను దేన్నే వాడుతున్నాను అండి ముందే చెప్పిన మీకు అవుట్ లైన్ కూడా నీట్గా ఇచ్చుకోవాలన్నమాట కన్నులకు మాత్రం చివర్లు కలిసేటట్టు ఉండాలి అతుకు పెట్టినట్టుగా ఉండొద్దండి కలిసిపోయినట్టుగా ఉండాలి నీట్గా చేసు నీట్గా వేసుకోవాలి అవుటింగ్ అనేది కొంచెం స్లోగా టైం తీసుకుని అయినా సరే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫాస్ట్గా చేయలేరు కాబట్టి కొంచెం స్లోగా చేసుకోండి అప్పుడు బాగుంటుంది నీట్గా వస్తుంది ఆ చివర్లు మాత్రం మంచి కలుపుకోవాలన్నమాట ఆ పై పై దానికి కింద దానికి లైన్కు నీట్ కలుపుకుంటే మంచిగా వస్తాయి కళ్ళకి రెండు కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మస్కారా వేస్తుందండి మస్కారాతోటి మేకప్ అనే అది కంటి మేకప్ అనేది కవర్ అయిపోతుంది చివరిగా అన్నట్టుగా లాస్ట్కు మస్కరా ఐలాషెస్ కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఈఎంఐ అమ్మాయి లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను నేను కంపల్సరీ అది కూడా చూపిస్తాను మీకు ఐలాషెస్ ఎట్లా పెట్టుకుంటారో ఇక్కడతోటి కంటి మేకప్ అనేది అయిపోతుంది చూడండి కళ్ళు ఎంత బాగున్నాయో మళ్ళీ ఇంకేమైనా ఫినిషింగ్ ఏమన్నా ఉంటే ఒక్కసారి మళ్ళీ నీట్గా అటు ఇటు చివర్లంతా కలిపేసుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట మనకి ఇంకా నీట్గా అయిపోతాయి కళ్ళు కూడా పెద్దగా అనిపిస్తాయి ఎడ్జెస్ కూడా నీట్గా కలుపుకోవాలి కలిపినప్పుడే మనకు మంచిగా అనిపిస్తాయి కళ్ళు చూసి కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్